అందరూ ఎలా ఉన్నారు? సో వీడియో అయితే అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే అకిరాకి వైరల్ ఫీవర్ వచ్చింది, బాగా సిక్ అయింది అన్నమాట. సో ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మీరు అకిరాకి అక్షరాభ్యాసం చేశాము, సో బిఫోర్ సిక్ అవ్వడానికి ముందు అక్షరాభ్యాసం అనేది చేశామన్నమాట. సో ఆ రోజు మేము ఎలా చేసాము అక్షరాభ్యాసం అమెరికాలో అదంతా చూస్తారు. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ చూసారా అకిరా, దాని పూజ కోసం అదే చక్కగా దేవుడు సామాన్లు అన్నీ నీట్గా నేను వాష్ చేస్తే అది నీట్గా టవల్ తీసుకొని నీట్గా తుడిచి అన్ని ప్లేట్లో అరేంజ్ చేస్తుంది. ఎంత మంచిగా అరేంజ్ చేస్తుందో కదా. అదే బొట్లు కూడా పెట్టాలనింది, బట్ నేను అది పనుకున్నప్పుడు నేనైతే బొట్లు పెట్టుకొని అన్ని పూజకు అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సో స్వామి నాకు అన్నీ చెప్పారు ఏమేం కావాలో. సో నేను అన్ని ఇలా పూజకి ముందే అరేంజ్ చేసుకున్నాను. అసలు నేను పూజ ఎలా చేశానో అంటే మీరు ఇంకా కొద్దిసేపు చూసారంటే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసారంటే మనకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్నీ రెడీగా చేసేసి కలశం పెట్టుకున్నాను. నేను ఫస్ట్ టైం కలశం అయితే పెట్టాను. పాపం మా అత్త ఫోన్లో గైడ్ చేస్తూ ఉండింది కలశం ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పేసి. సో వెరీ సింపుల్గా, ఎవరిని ఏం పిలవలేదు, వెరీ సింపుల్ డెకరేషన్ చేసి జస్ట్ అలా చేశామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అకిరా డ్రెస్, ఇది వచ్చేసి నేను క్లాజెట్ పునర్విలో తీసుకున్నాను. సో అందరికీ తెలిసిందే కదా సహజమాదిరి గారు స్టార్ట్ చేశారు క్లాజెట్ పునర్వి. ద మెయిన్ మోటివ్ వచ్చేసి సస్టైనబుల్ ఆఫ్ క్లాతింగ్ మెయిన్ మోటివ్ వచ్చేసి. సో దాంట్లో నాకు ఇది న్యూ పీస్ అనమాట దొరికింది. అప్పుడప్పుడు న్యూ పీసెస్ కూడా పెడుతూ ఉంటారు ఇండియన్ వెబ్సైట్లో. సో నేను అక్కడ చూసి నచ్చి తీసుకున్నాను. అండ్ ఈ కడియం చైన్ నాకు ఎందుకో బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. నీ బ్యాంగిల్స్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నేను మొత్తము, చాలా కలర్స్ తీసుకున్నాను. సో అలా అకిరాకైతే ఈ డ్రెస్ వేసాను అక్షరాభ్యాసం రోజు. అండ్ అది చాలా బాగా కుదిరింది అనమాట. అకిరా కూడా చాలా బాగా క్యూట్గా ఉంది డ్రెస్లో. అకి ఏంటిది అక్క ఈరోజు ఏంటిది? అక్షరాభ్యాసం గాజులు చూపించినవి. అక్కే అమ్మని చూడు, అక్కడ అమ్మని చూడాలి. విజయ అభయ ఆయుహు ఆయుహు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ సో మీకు అర్థమైపోయి ఉంటుంది అకిరాకి మేము ఎలా చేయించామో పూజ. ఆన్లైన్లో స్వామి జాయిన్ అయ్యారనమాట ఇండియాలో అరౌండ్ ఈవినింగ్, అదే నైట్ 8:30 అలా అయినప్పుడు మనకు మాకు మార్నింగ్ అవుతుంది కదా. సో ఆ టైంకి స్వామి మా కోసం అదే పనిగా జాయిన్ అయ్యి పూజ అయితే చాలా బాగా చేయించారు. అండ్ పూజ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా జరిగింది. అండ్ అకిరా కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది, నేను కూడా అంత బాగా కోఆపరేట్ చేస్తుందని అయితే అస్సలు అనుకోలేదు. స్వామి చెప్పిన అన్ని మంత్రాలు అవన్నీ కూడా దాని నోటికి తిరిగినంత వరకు అది కూడా అన్ని నైట్గా రిపీట్ చేసింది.
అండ్ అంతేకాకుండా అసలుకి ఇలా ఆన్లైన్లో ఎందుకు ఎందుకు చేయాలనుకున్నామంటే, ఇంతకుముందు మనకు అక్టోబర్లోనే ప్లాన్ చేసామన్నమాట సరస్వతి పూజ అవతారం రోజు చేయించాలి అని చెప్పేసి, బట్ అనుకోకుండా అప్పుడు అకిరా సిక్ అయ్యింది, కోల్డ్ వచ్చింది, ఫీవర్ కోల్డ్, సో అందుకనే అప్పుడు పోస్ట్పోన్ చేసాము. అండ్ ఈసారి మళ్ళీ ఇట్లా గుడిలో కట్టడము మళ్ళీ వెళ్ళడము ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇలా స్వామిని రిక్వెస్ట్ చేస్తే స్వామి కూడా జాయిన్ అయ్యారు. స్వామి పేరు వచ్చేసి సుబ్బయ్య శర్మ స్వామి, కడప అన్నమాట. ఇదే కాల్లో స్వామితో పాటు మమ్మీ డాడీ అండ్ అత్తయ్య మామయ్య కూడా జాయిన్ అయ్యారు. అండ్ అందరూ అయితే బాగా చూసారన్నమాట. సరస్వతి నమస్తుభ్యం వరదే వరదే భక్తవత్సలే నీరాజనం ప్రదాస్యామి వృద్ధిం పురస్వమే. సో అలా మొత్తానికి స్లేట్కి కూడా పూజ చేసేసి టెంకాయ కొట్టేసి అక్కడ పెట్టమని చెప్పారనమాట స్వామికి. ఆయన అన్నిటి మీద కొన్ని నీళ్లు చల్లి అండ్ దేవుడికి సమర్పించమని చెప్పారు. సో అదే ఇక్కడ చేస్తున్నానమాట. అండ్ మాతో పాటు అకిరా కూడా చక్కగా సమర్పించింది దేవుడికి. అండ్ అప్పటి వరకు అయితే కామ్గానే ఉండింది అకిరా. ఎప్పుడైతే దాని ఒళ్ళో స్లేటు అండ్ స్లేట్ పెన్సిల్ చూసిందో, దానికి ఆల్రెడీ అక్షరాభ్యాసం ముందే నేను ఏబీసీలు రాయడం అనేది నేర్పించాను, బట్ నేనైతే ఏం పట్టుకొని ఏం రాపించలేదు, స్టాండింగ్ లైన్స్ స్లీపింగ్ లైన్స్ ద్వారా దానికి నేర్పించాను. అది అక్కడ ఇప్పుడు ఈఎఫ్ అవన్నీ రాయాలంట, అసలు ఆగలేదన్నమాట. చాలా కష్టమైంది దాన్ని కంట్రోల్ చేయడం కోసం, ఇంక ఇలా కాదులే అని చెప్పేసి వాళ్ళ నాన్న తీసుకొని స్వామి ఫస్ట్ ఇంటి దేవుడి పేరు రాయమని చెప్పారనమాట. సో ఇంటి దేవుడి పేరు, ఆ తర్వాత రొటీన్గా మనం అక్షరాభ్యాసంలో ఏమైతే రాస్తామో అవన్నీ అక్కడ స్వామి చెప్తుంటే కొంతవరకు మా హస్బెండే రాశారనమాట. సో మనం తెలుగులో అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు, అచ్చులు అల్లులు అవన్నీ మనకు మిస్టేక్స్ అయితే జరుగుతాయన్నమాట. అండ్ ఇక్కడ అకిరా అయితే అసలు ఒప్పుకోలేదు, వాళ్ళ నాన్న రాస్తుంటే నాది స్లేట్ అని చెప్పి లాక్కుందనమాట. ఇంక ఇలా కాదులే అని చెప్పేసి నేను దాని చేతనే స్లేట్ పెన్సిల్ పట్టుకోమని చెప్పి దాని చేయి నేను తీసుకొని అండ్ స్వామి ఇంకా చెప్తుంటే అవన్నీ రాపించాను. మాకు రెండు సున్నాలు సో ముందుగా సిద్ధయ్య మా ఇంటి దేవుడు సిద్ధయ్య స్వామి పేరు రాయిచ్చారు, తర్వాత నమశివాయ అని రాయిచ్చారు, తర్వాత ఓ నామః శ్రీవాయ సిద్ధం నమః అని చెప్పేసి ఇలా అక్షరాభ్యాసంలో రొటీన్గా రాసేటువంటి స్వామి రాయిచ్చారనమాట. చూసారు కదా, అలా మొత్తానికి అక్కిర అక్షరాభ్యాసం అయితే అయిపోయిందనమాట. స్వామి వర్చువల్గా కనెక్ట్ అయినా మాకైతే పక్కనే కూర్చొని అని దగ్గరుండి చేయించినట్టు అనిపించింది. అండ్ అక్కిర కూడా బాగా కోఆపరేట్ చేసింది అనిపించింది అనమాట. అండ్ సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మేబీ నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను అకిరాకి నేను ఎలా నేర్పించాను, ఏబీసీలు కానీ 1 2 3లు కానీ, ఇప్పుడైతే అన్ని 1 2 3లు కూడా రాస్తుంది, ఏబీసీలు కూడా రాస్తుంది. అండ్ తప్పకుండా మేబీ ఫ్యూచర్ వీడియోస్లో టిప్స్ అనేవి షేర్ చేస్తాను. అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.